హాయ్ ఫ్రెండ్స్, రాజస్థాన్లోని అజ్మీర్లో అందమైన సన్సెట్ అండి, చాలా అద్భుతంగా ఉంది. ఆరావళి పర్వతాల మధ్యలా సూర్యుడు అస్తమిస్తున్నాడండి. ఫ్రెండ్స్, రాజస్థాన్ టూర్లో భాగంగా ఇప్పుడు మనం అన్నాసాగర్ లేక్ చూడడానికి వెళ్తున్నామండి. ఈ అన్నాసాగర్ లేక్ మనకి అజ్మీర్లో ఉంది. ఈ అన్నాసాగర్ లేక్ బయట పేవర్ బ్లాక్స్తో రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారండి విజిటర్స్ కోసము. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి మనం అన్నాసాగర్ లేక్ వచ్చామండి ఆటోలో. ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వడానికి టికెట్ తీసుకోవాలండి. టికెట్ కాస్ట్ వచ్చేసరికి 25 రూపీస్ పర్ పర్సన్. మేము టికెట్ తీసుకున్నాము, ఇదే ఎంట్రన్సు. లోపలికి ఎంట్రీ అయ్యాక ఇదంతా ఇన్సైడ్ వ్యూ అండి. రాజు అన్నాజీ చౌహాన్ నిర్మించాడండి. మన భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన మరియు అతిపెద్ద సరస్సులలో ఇదొకటండి. ఈ సరస్సు యొక్క డెప్త్ వచ్చేసరికి 4.4 మీటర్ల లోతు ఉంటుందండి. ఇది ఈ వాటర్ యొక్క మొత్తం స్టాక్ వచ్చేసరికి 47,50,000 క్యూబిక్ మీటర్లు అండి వాటర్. ఇదంతా 47,50,000 క్యూబిక్ మీటర్లు వాటర్. ఇదంతా ఈ లేక్ అంతా కూడా మొత్తం 494 ఎకరాలు ఉందండి. మొత్తం ఇది 494 ఎకరాలు ఈ లేక్ ఏరియా అంతా కూడా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు అన్నాసాగర్ లేక్ ఈవినింగ్ వ్యూ చూస్తున్నారండి. ఇక్కడ నేషనల్ ఫ్లాగ్, అది సన్సెట్ చూడండి ఎంత బాగుందో. మా పాప జీప్ రైడింగ్ చేపిస్తావా లేదా అని మారం చేస్తే 100 రూపాయలు పెట్టి జీప్ రైడింగ్ చేపించానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా ఎంజాయ్ చేసిందండి ఈ అన్నాసాగర్ లేక్ ఒడ్డున. ఈ సరస్సు యొక్క ఇక్కడ మొత్తం యువ బ్లాక్స్ తోటి చాలా బాగా రెడీ చేశారండి, పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ. ఇంకా బయట పక్క మనకి రోడ్ అండి. చూసినట్టయితే 10% సన్సెట్ ఆల్రెడీ అయిపోయిందండి. ఆఫ్ మాత్రం అసలు తగ్గట్లేదు. 50 రూపాయలు అండి అది 2 మినిట్స్కి. లైట్లు ఇప్పుడే ఆన్ చేశానండి. ఇక్కడ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉందండి. నైట్ టైంలో వాటర్ స్ప్రింక్లర్ కానీ వస్తుందేమో తెలియదు, చూడాలి మరి. సన్సెట్ 50% అయిపోతుందండి అజ్మీర్లో. సన్సెట్ 50% అయిపోయింది. మా పాప డ్రైవింగ్ మాత్రం కావలేదు. రెడీ, హాయ్ పాప హాయ్ చెప్తుందండి. మేడం గారు అక్కడ బ్యాగ్ వేసుకొని నించున్నారు. టెన్ పర్సెంట్ అండి, ఇంకా 10% ఉందండి సన్సెట్కి.
5% ఉందండి పెండింగ్ సన్సెట్కి, 2%, 1% అయిపోయిందండి సన్సెట్ అయిపోయిందండి. మీకు మీకు క్లియర్గా చూపించానండి సన్సెట్ ఎలా అయిందో ఇక్కడ అజ్మీర్లో. ఈ అజ్మీర్ సిటీ మనకి రాజస్థాన్ రాష్ట్రమైనటువంటి రాజధాని ఉంది అండి జైపూర్. జైపూర్ సిటీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది అజ్మీర్. సార్ ఒకటి నడుస్తూ ఉంది ఎవరి హెల్ప్ లేకుండా, తనే డ్రైవ్ చేస్తూ ఉంది ఒకటి హెల్ప్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా. వావ్, అజ్మీర్లో డ్రైవింగ్, మై డాటర్ డ్రైవింగ్ ఇన్ అజ్మీర్. వావ్, సన్సెట్. తనే డ్రైవ్ చేస్తూ ఉందండి. వావ్, సూర్యాస్తమైందండి ఇప్పుడే పాప డ్రైవింగ్తో. రెడీ, హాయ్. అజ్మీర్ జీప్ అండి అది. మా ఇంట్లో స్కూటర్ ఉందండి, దానివల్ల డ్రైవింగ్ ఎలా చేయాలన్న ఐడియా తను బాగా వచ్చింది. ఇంట్లో స్కూటర్ ఉండడం వల్ల డ్రైవింగ్ ఎలా చేయాలి అని చెప్పి కొంచెం ఐడియా వచ్చిందండి తనకి. పాప ఇప్పుడు 2.5 ఇయర్స్ అండి. పాప డ్రైవింగ్ కూడా అయిపోయిందండి, డ్రైవింగ్ అయిపోయింది, మళ్ళీ ఎక్కడికి పోయింది పాప? జంపింగ్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఒక 50 రూపాయలు క్లెయిమ్ చేస్తాను పాప. మా పాపతో పాటు ఇంకో పాప ఉన్నారు అక్కడ, పడిపోయింది పాప, ఎంజాయ్ చేస్తుంది ఇంకా. నైట్ వ్యూ అండి మొత్తం ఇది. వాటర్ స్ప్రింగ్ అవుతుంది అండి ఇక్కడ, సూపర్ అండి, చాలా బాగుందండి. ఓలా బుక్ చేశాను నేను, ఇప్పుడు ఓలా వస్తుంది 1 మినిట్లో. ఓలాలో నేను బస్ స్టాప్కి వెళ్తానండి ఇప్పుడు. మీ అందరికీ ఈ అజ్మీర్ సిటీ బాగా నచ్చిందని ఆశిస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.